ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు ఈ వీడియోలో చూసి కోడ్ ఉంది కదండి, ఇది అడవి కోడ్ అయితే కాదు, ఇది అడవి కోడ్ క్రాస్. ఇది తర్వాత నేను నెక్స్ట్ దీని కంటిన్యూషన్లోనే అడవి కోడ్ సెకండ్ క్రాస్ కూడా చూపిస్తాను. ఇప్పుడు అడవి కోడ్కి అడవి కోడ్ క్రాస్కి ఉండే సిమిలారిటీస్ చెప్తాను చూడండి. ఇది అడవి కోడ్ని దేని మీద వేసినా సరే నునబోర్ అనేది వస్తుంది. కుసి కూడా తెలుపు అనేది ఖచ్చితంగా తెలుపు రాదు, కుసి కూడా నలిపే వస్తుంది. దీని చెంపలు మాత్రం తెల్లగా ఉంటాయండి. దాని ముక్కు అనేది పొడవగా నల్లగా ఉంటుంది. దాని కన్ను అనేది కూడా నలిపి వస్తుంది. దీని కాళ్ళు చూసినా కాటాలు చూసినా దీనికి అసలు తెలుపు అనేది ఉండదండి, ఒక చెంపలు తప్ప. ఇప్పుడు బయట మార్కెట్లో అడవి కోడ్ అని చెప్పో లేదంటే అడవి కోడ్ క్రాస్ అని చెప్పో బోడి మంది వ్యాపారం చేసుకుంటున్నారు. మీరు అసలు అడవి కోడికి అడవి కోడ్ క్రాస్కి అడవి కోడ్ డబల్ క్రాస్కి ఉండే సిమిలారిటీస్ చెప్తాను చూడండి. దీనికి ఎక్కడ చూసినా కూడా తెలుపు అనేది అస్సలు ఉండదండి. దీని చెంపలు అనేవి తెల్లగా ఉంటాయి. దీని ముక్కు అనేది కొంచెం పొడవగా నల్లగా ఉంటుంది. ఒక్కొక్కసారి అడవి కోడికి ఒక్కొక్క కోడికి ఏడు కొమ్ములు అనేది ఉంటుందండి. ఒక్కొక్క కోడికి వాలు జుట్టు వస్తుంది. దీని కాళ్ళు చూడండి ఒకసారి, దీని కాళ్ళు చూసినా కూడా నల్లగా ఉంటాయి. దీని కాటాలు కూడా నలిపే ఉంటాయండి. కోడి ఎక్కడ కూడా తెలుపు అనేది రాదు. ఇప్పుడు తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మార్కెట్లో ఈ అడవి కోడ్ అని చెప్తుంటే కొనేసుకోవడం, అడవి కోడ్ క్రాస్ అంటే పాపం వాళ్ళకి తెలియక ఈ కోడ్ అనేది కొనుక్కుంటున్నారు. ఇప్పుడు కూడా అడవి కోడ్ క్రాస్ అనేది ఇలాగే ఉంటుంది. ఒరిజినల్ అడవి కోడ్ అంటే ఇంకా ప్యూర్, దాని ఫేస్ అనేది కూడా ప్యూర్ బ్లాక్గా ఉంటుంది, ఎక్కడ కూడా తెలుపు అనేది ఉండదు. దాని చెంపలు అనేది ప్యూర్గా తెల్లగా అనేది ఉంటుంది. ఇది అడవి కోడ్ క్రాస్. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది అడవి కోడ్ సెకండ్ క్రాస్. సెకండ్ క్రాస్ అంటే మీరు చూసినట్లయితే సేమ్ పెరుగు కోడి పుంజులో ఉంటుంది. సేమ్ దాని కదలికలు పెరుగు కదలికలు కూడా ఒకేలా ఉంటాయి. ఇప్పుడు పెరుగు కోడి అనేది మీద పడిపోయి ఎలా కొడుతుందో సేమ్ అయ్యి కూడా అలాగే అసలు ఆలోచించకుండా మీద పడిపోయి బాధేయడం అనేది జరుగుతుంది. మీరు చూసినట్లయితే దీనికి ఎక్కడా కూడా తెలుపు అనేది రాలేదు. దీని చెంపలే కాదు, ఎక్కడా కూడా తెలుపు అనేది లేదు. దీని కుసిలో కూడా తెలుపు అనేది లేదు. కోడి కాళ్ళు కూడా నలుపు వచ్చాయి. దీని కన్ను కానీ దీని ముక్కు కానీ సేమ్ అడవి కోడి ఎలా ఉంటుందో, దాని సెకండ్ క్రాస్ ఎలా ఉంటుందో సేమ్ దానికి ఆ రెండింటికి సిమిలర్గా ఉంటుంది ఈ కోడిపుంజిది. ఇది ఇప్పుడు మీరు ఇందాక ఫస్ట్ చూసారు కదండి కోడిపుంజు, దానికి మామూలు పెట్టకి వచ్చిన కోడి ఇది. ఇది 70% ఇది మన ఇండియన్ లైన్ అండి. ఇది మిగతా 30% జంగిల్ ఫోల్ మిక్స్ అయి ఉంటుంది, అదే అడవి కోడి మిక్స్ అయి ఉంటుందండి. వీటి దెబ్బలాట అనేది చాలా చక్కగా ఉంటాయండి, మీకు పెరుగుకి ఏమాత్రం తక్కువ అవ్వదు. మీరు అడవి కోడి ఒరిజినల్ అడవి కోడి అయితే ఇంకా అసలు పెరుగు అడవి కోడి ముందు అసలు సరిపోదండి. పెరుగు అనేది అంత స్పీడ్గా ఉంటుంది. దీని చెంపలు చూసినట్లయితే ఎక్కడ తెలుపు రాలేదండి. దీని కన్ను తెల్ల కన్ను వచ్చిందండి దీనికి. దీని పన్ను చూసారు కదండి, సెకండ్ క్రాస్కి ఫస్ట్ క్రాస్కి ఎలా ఉందో సెకండ్ క్రాస్ కూడా సేమ్ అలాగే వచ్చింది. ఇది ఎక్కడ కూడా తెలుపు అనేది ఉండదు. ఒకసారి దీని కాళ్ళు అనేది గమనించినట్లయితే ఈ కాళ్ళు కూడా నలిపే వచ్చాయండి, ఎక్కడ తెలుపు రాలేదు. కోడిపుంజు ఫేస్ అది కూడా పల్చటి ముఖం వచ్చి పల్చటి పన్ను చక్కని తీరులో ఉందండి కోడి. మన పెరుగు ఎలా అయితే ఉంటుందో సేమ్ ఆ టైప్లో ఉంది ఇది. ఇలా జనాలు అడవి కోడికి మామూలు కోడికి తేడా తెలియకుండా కొనేసి మోసపోతున్నారు. ఇలా మార్కెట్లో ఇప్పుడు మన ఏజెన్సీ ఏరియాలో దొరికి కోళ్ళని మామూలు ఇళ్ళ దగ్గర పెంచుకునే పూరు కోడిని తెచ్చేసి మనకి జంగిల్ ఫోల్ అని చెప్పేసి అమ్మేయడం, అడవి కోడి అని చెప్పేసి అమ్మేస్తున్నారండి. మన తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాటి గురించి తెలియని వాళ్ళు వెళ్ళి కొనుక్కుని పిల్లలు చేయించుకుందాం బాధపడతాయని చెప్పేసి ఆ పూరుకోళ్ళని కొనేసుకుని తెచ్చుకుని వాటిని మేపుకోవడం అనేది జరుగుతుంది. ఈ రకంగా మోసపోతున్నారు. ఇప్పుడు తెలిసిన వాళ్ళు అయితే పర్వాలేదండి, తెలియని వాళ్ళు కొని తెచ్చుకుని మోసపోతున్నారు. నేను చెప్పాను కదండి ఇవే సిమిలారిటీస్, సేమ్ సిమిలారిటీస్. ఒరిజినల్ అడవి కోడికి ఎలా అయితే తెల్ల చెంపలు వచ్చాయో క్రాస్కి కూడా సేమ్ తెల్ల చెంపలనే వస్తాయి. ఈ రకంగా మీరు కోడిని చూసుకొని తీసుకోండి, ఎవరు కూడా మోసపోవద్దు. థ్యాంక్ యూ.